రాష్ట్ర ప్రజలు వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ టి నర్సింగారావు అన్నారు. విశాఖ జిల్లా పాడేరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రజలందరూ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న భావన ఉందన్నారు. మూడు రాజధానులు ముద్దు, ఒక్క రాజధాని వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాడేరు జడ్పీటీసీ అభ్యర్థి కీముడు గాయత్రీదేవి, మండల పార్టీ అధ్యక్షులు సింహాచలం పాల్గొన్నారు. చారిత్రాత్మక దినం, ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలి అనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు ప్రాంతాలు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అలాగే అమరావతి శాసన రాజధానిగా, అలాగే కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అలాగే మరి గతంలో మనం ఎన్నో అనుభవాలు చూసాం. ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసు ఉన్నప్పుడు ఆ తర్వాత విడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా, అది కూడా ఎన్నాళ్ళు నిలబడలేదు, ఆ తర్వాత మన హైదరాబాద్ రాజధానిగా. అయితే అభివృద్ధి అంతా హైదరాబాద్లోనే జరిగింది తప్ప మన ఉత్తరాంధ్ర ఎప్పటికీ అండవలొప్పటి స్టేట్ ఆ ప్రాంతంగానే ఉండిపోయింది. కానీ ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదు అని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో దూరదృష్టితో మూడు రాజధానులు నినాదాన్ని తీసుకొచ్చారు. మూడు రాజధానులు అంటే అది అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఉన్నటువంటి పేదవాడి కూడా ఈ రాష్ట్రంలో సృష్టించబడిన సంపద సమానంగా అందాలి అన్న ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాల వారు వ్యతిరేకించడం